ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృప చొప్పున మీరు అందరూ క్షేమముగా ఉన్నారని ప్రభుని మేము మహిమపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము అనుదినము పౌర సందేశము యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యం పట్ల ఆసక్తి కలిగి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, వాక్యం పట్ల కోరిక కలిగి మీరు వింటున్నారని నమ్ముచున్నాం. మీ యొక్క ఆశ ప్రభు నెరవేర్చునుగాక. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. నేడు అనుదిన ఆత్మీయ ఆహారం ఉదయకాలమున కీర్తన గ్రంథము 2:8 చదువుకుందాం. నన్ను అడుగుము, జనములను మీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతమును సొత్తుగాను ఇచ్చేదను. ప్రభు వారు చక్కటి మాటను మన ముందుంచుతున్నారు. మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో అవసరతలు, అక్కర్లు, మరి అవసరతలు ఎన్నో ఉంటాయి. అయితే కొన్ని సంపాదించగలము, కొన్ని వారి ద్వారా వీరి ద్వారా సహాయం ద్వారా పొందుకోగలము, కొన్నిటిని మనం పొందుకోలేము. ప్రభు చక్కటి మాట తెలియపరుస్తున్నారు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానే ఇస్తాను. మీరు నన్ను అడిగితే జనముల సొత్తుగానే ఇస్తాను, స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు మీరు సొత్తుగానే ఇస్తానని మాట్లాడుతున్నారు ప్రభు. ఏమంటున్నారు? అడగమంటున్నారు. అడిగే మనము ఏమై ఉండాలి ప్రభుకి? ఆ పైవచనం చూసుకున్నట్లయితే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. మనము ఆయన కుమారుడు, కుమార్తెలము మనము. ఆయన తన అమూల్యమైన రక్తము చేత మనలను కొన్నాడు, మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నారు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా మనము ఉండాలి. ఆయన అడగాలి అంటే మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. మనం ఆయన అడగాలి అంటే ఆయన కుమారులు, కుమార్తెలుగాను, పిల్లలుగాను మనం ఉండగలిగినప్పుడు నిజముగానే ఆయన సొత్తును, బుదిగంతములను, నీకు కావలసిన సొత్తును జనముల స్వాస్థ్యముగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన కుమారుడు, కుమార్తెవేనా? అవును, నేను కుమారుడు, కుమార్తెగానే ఉండాలి అంటే నేనేం చేయాలి, ఎలా అని నువ్వు అడుగుతున్నావేమో. ఈ మాటలు పెట్టిన సహోదరి సహోదరు, యోహానవార్త 1:12 చూసుకున్నట్లయితే, తన్ను అనగా దేవాది దేవుని ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన అంగీకరించాలి. ఈయన నా విభుడు, ప్రభుడు, సృష్టికర్త, నన్ను సృజించిన వాడు, నా పాపము క్షమించగలిగిన వాడు అని నువ్వు ఆయన్ని అంగీకరించాలి. అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించెను. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఈయన వలనే ప్రతిదీ చేయగలం, ప్రతిదీ పొందగలము అని మనం ఎప్పుడైతే విశ్వసించి నమ్మినట్లయితే, అంగీకరించినట్లయితే మనము ఆయన పిల్లలుగా అవ్వటానికి అధికారమును పొందుకుంటాం. కాబట్టి నీవు విశ్వసించాలి ప్రభుని, ప్రభుని నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే ఆయన బిడ్డవు, కుమార్తెవు అవుతావు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, నమ్మిన మనము, ఆయన బిడ్డలుగా అయిన మనము ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని అంటే, ఆ మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 చూసుకున్నట్లయితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆయన బిడ్డలమైన మనం ఎవరము? జీవము కలిగిన దేవుని ఆలయము. కదిలే ఆలయాలు మనము, కదలనే ఆలయాలు కాదు సుమా, మనము కదిలే ఆలయాలై ఉన్నాము. అలాగే మనలో ఆయన నివాసం చేస్తున్నాడు, మనలో ఆయన సంచరిస్తున్నాడు, మనకు ఆయన దేవుడిగా ఉంటున్నాడు, మనం ఆయనకు ప్రజలుగా ఉంటున్నాం. కావున మీరు నా వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరి మధ్యన? లోకంలో ఉన్న వారిలో ఉంటున్న నీవు, నేను వారితోనూ మనము ప్రత్యేకంగా ఉండాలి. వారితో కలిసిపోయే వారిగా ఉండకూడదు, వారితో సాంగత్యం చేసేవారిగా ఉండకూడదు, వారి ఆచారాలు ఆచరించే వారిగా ఉండకూడదు, వారి మూఢనమ్మకాలు వారు అనుసరిస్తుంటే మనము అనుసరించే వారిగా ఉండకూడదు. వారు ఏదన్నా పండుగ వస్తే తమ్ముడు పెట్టుకోవాలి, అనగా పెట్టుకోవాలి, ఇలా చేయాలి అలా చేయాలంటే వారిని చూసి మనం కూడా అలా చేసేవారిగా ఉండకూడదు. లోకుల వలే ఆచారాలు, తిథులు, రోజులను, వజ్యాలు, వర్జ్యము, మంచిది చెడుది మనము చూడకూడదు. అన్ని దినాలు మంచి దినాలని ప్రభు చెబుతున్నాడు.
లోకానుసారంగా మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని చెప్తాడు. అపవిత్రమైన దానిని, అపవిత్రమైన వాటిని తినకూడదు, తాగకూడదు, ముట్టకూడదు. ఏవి అపవిత్రమయ్యో అని నీకు ప్రభు జ్ఞానం కలుగజేస్తున్నాడు. వాటిని నీ వేటిని ముట్టకుండా పవిత్రుడుగా నీవు ఉండాలి. కాబట్టి మనము నిన్ను నన్ను చేర్చుకున్నాడు, మనకు తండ్రిగా ఉంటున్నాడు. కాబట్టి సర్వశక్తుల ప్రభు బిడ్డలుగా ఉంటున్నాం. ఈ మాట వింటున్న సహోదరి సహోదర, పరిశుద్ధమైన జీవితంగా జీవించాలి. అపవిత్రంగా కాకుండా పవిత్రంగా ప్రభుకి ఇష్టమైన వారిగా. ఎందుకు ఇలా? ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఆయన పరిశుద్ధుడు మన తండ్రి, ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ప్రతి అపవిత్రత అంటుకుండా పవిత్రత మన ఘటంలో కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన చూపును, పరిశుద్ధమైన క్రియలను, పరిశుద్ధమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. చెడు ఆలోచనలు, చెడు తలంపులు మన యొక్క మనసులోనికి రాకుండా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఈ విషయాలను కనుక కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క మహాకృపు చొప్పున ప్రభు అంటున్నాడు 2:8 ఇదిగో నువ్వు నన్ను అడుగుము, నీవు నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యముగాను బుద్ధిగంతమును సొత్తుగా నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభు అడగమన్నాడు కదా, గబగబ ప్రభువా నాకు ఆస్తి ఇవ్వండి, ఈ ఉద్యోగం ఇవ్వండి, అదే ఇవ్వండి. అడగటానికి అర్హత కలిగి ఉండాలి. అడగటానికి ప్రభు తగిన విధంగా మనం ఉండాలి. ఏముండాలి? ఒకటి, ఆయన పిల్లలుగా ఉండాలి. ఆయన పిల్లలు అవ్వాలి అంటే ఆయన మనం అంగీకరించాలి. ఇదే రక్షణ బాప్తీసము. అట్టి జనములు అందరూ చూస్తుండగా రక్షణ బాప్తీసం తీసుకోవాలి. ప్రత్యేకమైన జనంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. అప్పుడు కుమారుడా, నా కుమార్తె, అడుగు. నీకు కావలసిన నీవు అడుగుడే నీకు ఇవ్వబడును, తట్టుడే నీకు తెరవబడును, వెదుకుడే నీకు దొరకబడునని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి నా మాటలు నీయందు, నీలో నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. కాబట్టి ఇష్టమైన దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ విషయాలు కలిగి ఉండాలి. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పౌర సందేశము యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు తెలియని విషయాలు ఏమి కాదు, కానీ మరొకసారి మనన చేస్తున్నాడు. నిజమే, దివారత్వం ధ్యానించేవాడు ధన్యుడై ఉన్నాడు. ఆ విధంగా మీరు మనము ధన్యులుగా అవి పరలోక రాజ్య వారసులు అవ్వాలి. అనేకులు మనల్ని చూసి దేవుని వైపు తిప్పేవారిగా మనం ఉండాలి. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. దేవుల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రభుత్వ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. కొద్ది మాటలు నాతోనూ మాతోనూ సూటిగా తేటగా ఆయన మాట్లాడి బలపరిచి దేర్పరిచావు ప్రభా. అవునయ్య, అడుగు, స్వాస్థ్యముగా ఇస్తాను, సొత్తుగా ఇస్తానంటున్నావు ప్రభు నాయన. అయితే నాయన, మేము ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు తెలియపరచు. నీ పిల్లలుగా ఉండాలని, కుమారులు కుమార్తెగా ఉండాలని, నిన్ను అంగీకరించే వారికి ఉండాలని. అంగీకరించిన మేము ప్రత్యేకమైన వారిగాను, అపవిత్రమైన అంటని వారిగాను, ముట్టని వారిగా ఉండాలని కొన్ని విషయాలు తెలియపరచు. నాతో ఈ మాటలు వింటున్న మాతో కలిపి నాయన ప్రియ సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ఏర్పరచుకోండి. వారు మేమందరం కలిసి నాయన, అయ్యా నీ బిడ్డలు అయ్యి మాకు ఇష్టమైన వాటిని మేము పొందుకొని అయ్యా నీకు స్వాస్థ్యముగాను సాక్షిగాను మేము ఉండడానికి కృప చూపించి బలపరిచి సహాయం దయచేయమని. అలాగే ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రార్థనలు ఆలకించండి, వారిని స్వస్థ దయచేయమని. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నాయన, సమస్యలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటన్నింటినీ విడుదల ఇచ్చామని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.